హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే బిట్స్ ని అందిస్తున్నాం. ఇవి మీరు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గెలవడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఈ వీడియోలో మనం సోషల్ స్టడీస్, సాంఘిక శాస్త్రాలు, భారతదేశ చరిత్ర, సంస్కృతి గురించి కొన్ని ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాం. క్రింది వాటిని జతపరచండి. గ్రంథం రచయిత, ఆన్సర్ సి. 1. నీతి సారం, రచించిన రచయిత కామాంధకుడు. 2. మృచ్ఛకటిక గ్రంథం, రచించిన రచయిత శూద్రకుడు. శిశుపాల వద, రచించిన రచయిత మాఘుడు. స్వప్న వాసవ దత్త, రచించిన రచయిత బాసుడు. సముద్రగుప్తుని విజయాలను గురించి తెలిపే శాసనం ఏది? ఆప్షన్స్ ఏ పహడ్పూర్ తామ్ర శాసనం, బి మాండసోర్ శాసనం, సి బిటారీ స్తంభ శాసనం, డి అలహాబాద్ శిలాశాసనం. ఆన్సర్ డి అలహాబాద్ శిలాశాసనం. సియుకి గ్రంథ రచయిత. ఆప్షన్స్ ఏ ఇచ్చింగ్, బి హుయాంగ్ సాంగ్, సి ఫాహియాన్, డి అలెక్టర్. ఆన్సర్ బి హుయాంగ్ సాంగ్. అలహాబాద్ స్తంభ శాసనాన్ని వేయించిన సముద్రగుప్తుని సేనాని ఎవరు? ఆప్షన్స్ ఏ ధనుంజయ, బి కుబేరా, సి హరిసేన, డి మహేంద్ర. ఆన్సర్ సి హరిసేన. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించిన చరిత్రకారుడు? ఆప్షన్స్ ఏ విఎస్ స్మిత్, బి ఆర్ఎస్ శర్మ, సి ప్లూటార్క్, డి హెరిటోడస్. ఆన్సర్ ఏ విఎస్ స్మిత్. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 1. రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించాడు. 2. రెండవ చంద్రగుప్తుడు అశ్వమేధ యాగం చేసి గుర్రపు బొమ్మ ఉన్న నాణ్యాలను విడుదల చేశాడు. 3. కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. 4. రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. ఆప్షన్స్ ఏ 1-3 మాత్రమే, బి 1-2 కాదు, సి 1-4 మాత్రమే, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ.